అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇందాక మీరు చెప్పి స్కిప్ చేసిన క్వశ్చన్ని మళ్ళీ అడుగుతున్నాను. మనసులో ఉన్నది బయటకు చెప్పాలా అని అన్నారు, కేసీఆర్ పిలిచినప్పుడు వెళ్ళలేదని. ఆ మనసులో ఉన్నది చెప్తే కొంచెం తేలిగ పడుతుందేమో. అంటే ఇప్పుడు నేను ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆయన ఇటు ఉంటాడు అని చెప్తే మీకు బాగుంటుందా? నాకు మనసులో ఒకటి ఉన్నది, అరే మనం ఇంత కొట్లాడి 69 కొట్లాడి ఇట్లా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అప్పుడు మనకు మంచి ఏమనుకున్నాం అంటే తెలంగాణలో అవినీతి లేని ప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగం లేని ప్రభుత్వం వస్తుంది, అన్నానికి ఇబ్బంది లేని అంటే ప్రజలు ఉంటారు, ఇక్కడ మంచి చదువు చెప్పించోళ్ళు ఉంటారు, మంచి ఆరోగ్యం దొరుకుతుంది, ప్రజలకు స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ అనుకున్నాం. మనం చూసినాం కదా, వస్తేనే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసి అంటే ప్రజాస్వామ్యాన్ని కంట్రోల్ చేసి పారేసి. కానీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అవన్నీ లేకుండానే రెండోసారి గెలుస్తామా, హ్యాట్రిక్ సిద్ధమవుతామా? ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇప్పుడు పరిస్థితులు మారినాయి అని చెప్పినా. ఆ బాబు అడిగిన దానికి నన్ను సమాధానం చెప్పకుండా అడ్డం వచ్చినావు, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేసినావు వారికి సమాధానం చెప్తున్నాను. పైసలు ఉన్నా లేకున్నా నేను పైసలు ఖర్చు పెట్టాను, పోటీ చేసేది ఖాయం. ఇప్పుడు నేను చేయాలనా, ఇప్పుడు నేను చేయాలనా సర్కమ్స్టాన్సెస్ లా ఇంకెవరైనా పెట్టాలా అనేది అందరితో కానీ కార్యకర్తలు ముఖ్యులతో కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఇంకెవరినైనా అంటే మీ అబ్బాయినా కావచ్చు. మా అబ్బాయి ఇంతకుముందు కూడా పోటీ చేసిండు, బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు, 30,000 దగ్గర దగ్గర ఓట్లు వచ్చినాయి బీజేపీకి, అక్కడ 3,000 ఓట్లు కూడా లేవు నార్కాన్లా. ఒకసారి పోటీ చేస్తే 2,800 వచ్చినాయి, మళ్ళా మా బాబు పోటీ చేస్తే 29 ఏమో వచ్చినాయి, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ 3,000 వచ్చినాయి. అవును, మీరు ఎంపీగా మీ అబ్బాయి ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేశారు. మా ఎడిటర్ మనోజ్ మరో క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. జూపల్లి చేరిక సభ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మీరు హాజరు కాలేదు, జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మీరు ఎట్లయితే నన్ను హైజాక్ చేసి ఈ కోర్టుకెళ్ళి తీసుకొచ్చినారు, నేను దాటలే మా ఇంటికి పోయి దాటేది, మీరు ఫోన్ చేసి రావాలి ఖచ్చితంగా అంటే వచ్చిన ఇంటికి మొంగోడు ఆడుకుండా వచ్చి కూర్చున్నాడా. ఇప్పుడు నేను అట్లే ఆ రోజు కూడా కోర్టులో నాది ఎలక్షన్ పిటిషన్ నడుస్తున్నప్పుడు నేను దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సన్నాహక సభలకు తిరుగుతున్నా, అదే వాళ్ళు చేరుతున్నారు వాళ్ళు చూసుకోవాలి. ఏముంటుందండి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నన్ను డైవర్ట్ చేయకండి, పార్టీలకు ఎవరు వచ్చినని ఆహ్వానిస్తున్నా అని చెప్పి చెప్పిన. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, సగములే మీరు దాన్ని డైవర్ట్ చేసేసిండ్రు. నేను ఆయనను మండలిపై అంటే ఒకసారి టికెట్ ఇస్తే ఓడిపోయిండు, మళ్ళీ సెకండ్ టైం మండలిపై టికెట్ ఇస్తే గెలిచిండు, గెలిచినప్పుడు నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఏమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఆడికెళ్ళి 24 మళ్ళా 2004 మళ్ళా టీఆర్ఎస్లో చేరిండు, మళ్ళా పోటీ చేసిండు 2004 టీఆర్ఎస్లోకి వెళ్ళి చేసి 2009లోకి వెళ్ళి కాంగ్రెస్, మరి నేను రిజైన్ చేసినప్పుడు మళ్ళా 2012లో కాంగ్రెస్, 14 కాంగ్రెస్, అన్నిసార్లు ఓటు పోకుండా వచ్చిండు. 2016 ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే అరే ఆయన ఇప్పుడు అంటే నేను ఓడగొట్టిన అంటున్నానని బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పెట్టలేదు. నా దగ్గర దగ్గర ఒక 37 నాకు నా పార్టీ ఓట్లు ఉన్నాయి, అంటే బీజేపీ పార్టీవి, మిగిలిన కొన్ని అరే నాకు వేరే దగ్గర అంటే నేను పార్లమెంట్కి వెళ్ళబడి ఇంటి కదా, అక్కడ ఉండే కౌన్సిలర్స్ కానీ కొంత ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీ అది ఎంపీటీసీలు కానీ వాళ్ళని పెట్టుకొని దాదాపుగా ఒక 50 ఓట్లు వేపిస్తే 4 రౌండ్లో 4 ఓట్లతో గెలిచింది. గెలిచి ఇవాళ ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నాగర్కర్ణంలో పార్టీని ఈ 4 అంటే ఈ నేను చేరిన 18కి వెళ్ళి ఏప్రిల్లో చేరినాను 18 2000 ఆ రోజు నుండి ఈ రోజు వరకు సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ అంటే మండల ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఎంపీకి
పోటీ మల్లరావు అని అంటే ఆయన చేసిండు, ఆయన వలసవాది. ఆయన వచ్చినా ఆయనకు అంటే ఆయనకు ఆయనకు అన్ని తాళ్ళ మొత్తం 3.5 లక్షల మీద మైనస్ ఉంటే ఒక నారకంల 10,000 మాత్రమే మైనస్. ఏమి నాకంటే అంటే నేను నా అప్పుడు నేను తిరగలేకపోయినా కానీ కొద్దిగా నాకు సమయం దొరికింది. కొన్ని నెలలు కొద్దిగా తిరిగి ఆయన పరిస్థితి ఇంప్రూవ్ చేసిన ఎలక్షన్లో మీకు అందరికి తెలుసు బిజినపల్లి లోపల నేను ఒక నా కోసం అని ఒక ప్రాజెక్ట్ పెట్టిండు నన్ను ఓడించినందుకు. అక్కడ మార్కండేయ ప్రాజెక్ట్ అని ఒకటి చెప్తున్నాను నాడికి పెడితే అరే 4 గంటలు అయింది ఇంతవరకు పనే ప్రారంభం కాలేదు సూచన వద్దాం దాన్ని ఏదో ఒకటి రాజకీయంగా చేస్తేనే కదా మళ్ళీ పని స్టార్ట్ అయ్యేది అని నేను పోతే అలా నా దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్లో గెలిచి వాళ్ళ బీఆర్ఎస్ ఎంపీపీని గెలిపించుకునేందుకు బిజినపల్లి షాన్పల్లి చిన్నారెడ్డి అని మా ఎంపీటీసీ అవతల పోయిండు. ఆయన అంటే ఆడికి వచ్చి ఏదో నన్ను ప్రశ్నిస్తున్నాడు ఎందుకు రావాలి ఇట్లా మీద నీవు అడిగేటందుకు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు అదేక నేను ఇప్పుడు నీళ్లు గీళ్ళు అది అంటుండ్రు కదా ఏ కాలువలకి వెళ్ళి తెస్తున్నారా నేను దోవించిన కాలువలకి వెళ్ళి తెస్తున్నాను అన్నాక ఏమైంది అరే ఆడ వాళ్ళే అన్నాక అని అడిగింది ఎందుకు మాట్లాడుతున్నావు సార్తో అని అరే వాళ్ళ అన్న ఊరికి వచ్చి ఆ పాపం అంటే ఎస్టీ అబ్బాయి మీరు చూసిండ్రు మెడ మీద కాలు పెట్టి తొక్కుతున్నాడు తర్వాత ఇంకొక ఎస్సీ ఉప సర్పంచ్ ఉన్నాడు మండల హెడ్ క్వార్టర్ ఆయన మెడలు బట్టి తలను భూమికి అంటే తొక్కడం చూస్తుంటే నాకు నేను అంటే సహించలేదు చక్కగా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టించిన ఆయన మీరు ఈ కేసు పెట్టిస్తే మేము నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అన్నారు అరే నాకు కేసులు ఏం కొత్త కదరా పెట్టండిరా అని చెప్పి నా మీద నేను ఏం చేయను దానికి ఒక మాట అన్నాను దానికి ఆడ లేనోనితోటి ఎక్కడికి వెళ్ళో తీసుకొని వచ్చి ఆయనతో కేసు పెట్టించాను పెట్టి అండి ఒక అమ్మాయితో పెట్టిస్తే అమ్మాయి వెనక సరికి రిపెంట్ అయ్యి పోయి కోర్టులో పోయి చెప్పేసింది నేను ఆయన నన్ను ఏమనలేదు అది చేయలేదు అంటే అంటే చెప్తున్నాను ఇట్లా చూడు నేను కేసులకు భయపడ్డాను దానికి భయపెట్టను కాదు నేను ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్కండేది పని ఇప్పుడు షురూ చేశాను 6 నెలల పూర్తి చేస్తున్నారు కరెక్ట్ ఇవాళకి నిన్నటికి 6 నెలలు అయిపోయింది శవదం కూడా చేశారు 6 నెలల్లో పని పూర్తి చేయకపోతే అది ఇప్పుడు నాకేమి 1 కోట్ల కేసులు ఉన్నాయి ఇప్పుడు ఏదన్నా ఒకటి సింబాలిక్ ఏమైనా చేయాలని అని ఇప్పుడు ఇప్పుడు అంటే చెప్తున్నాను నేను అడ ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి ఏమో చేరేసుకొని కూర్చొని చెప్పిస్తా అంటాడు ఇది ఆయన చేసేది అంటే నాకు 8 గ్రామాలకు 8,000 ఓట్ల కోసం నన్ను ముంచాడు.